అద్భుతమైనటువంటిది ఈ ప్రదేశం. కొవ్వూరు కొవ్వూరు కొవ్వూరు, మెహరస్థాన్ మెహరస్థాన్ మెహరస్థాన్. ఏమిటి చల్లపల్లికి మెహరస్థానికి ఉన్న సంబంధం? ఏ రాత్రంతా నిద్ర లేకుండా వడివడిగా పడిపడిగా ఇంట్లో అందరినీ వదిలేసి ఆస్తిపాస్తులన్నీ వదిలేసి స్థానం వేశామా లేదా అన్నది కూడా మరిచిపోయి ఎందుకు పరిగెత్తుకు రావాలి ఇక్కడికి? ఏమున్నది మనకి చల్లపల్లికి దీనికి? ఏ మనమైనా ఈ అక్టోబర్ మాసంలో బాబా ప్రత్యేకమైనటువంటి సహవాస కార్యక్రమాన్ని ఇచ్చింది. ఇది మనకి అద్భుతమైన అవకాశం ఎలా వచ్చింది అనేది ఈరోజు ప్రధానమైనటువంటిది అంశం. సరిగ్గా 53 సంవత్సరాల క్రితం ఇదే రోజున విజయదశమి రోజుగా ఆ వారంలో మొదటగా మనం జరుపుకునే అవకాశం వచ్చింది. విజయదశమి రోజున చల్లపల్లి వాసులందరికీ అవతారుని ఆజ్ఞ తీసుకుని మరీ ఇక్కడికి వచ్చారు మన చల్లపల్లి వాసులు. అది ఈరోజు ముఖ్య దినం. ఈరోజు సహవాస కార్యక్రమానికి కావలసినటువంటి రిపోర్ట్ని 53 సంవత్సరాల క్రితం అవతార్ మెహర్లో ప్రత్యేకంగా దీన్ని ప్రచురించారు. దానికి ముందుగా బాబా 72వ జన్మదినోత్సవ సందర్భంలో చల్లపల్లిలో దివిసీమపై చెప్పిన పద్యాలని డాక్టర్ శంకర శ్రీరామారావు గారు, భాస్కరరాజు గారు అందరికీ తెలుసు కదా ఈ శంకర శ్రీరామారావు గారు ఏమిటో ఇప్పుడు చూద్దాం. దివిసీమన్ తిలకింప వేడుకకు గాదే నా పెక్కి నాకు పెక్కేండ్లుగా, చవి చూపించిది వద్ది నాకిప్పుడు నీ జన్మోత్సవ ప్రక్రియన్, పూలెన్నో విరబూసి తత్పరిమళంబల్ దేశ దేశాలకు, దూరం చేసిన నాట్యగాన కవితా ద్వీపంబు దర్శించితి, సిద్ధేంద్రుడెచ్చోట సృష్టించ చవలూరు, సిద్ధేంద్రుడెచ్చోట సృష్టించ చవలూరు భామ కలాప నాట్యామృతంబు, నారాయణ యతీంద్రుడే రణ్యసీమలు కృష్ణ లీలాతరంగిని రచించే, మువ్వ గోపాలని మురిపించు పదకవి పద కవిత్వము చెప్ప నెచ్చట క్షేత్రజ్ఞ సుకవి, కృష్ణ కర్ణామృతమే గడ్డపై జారే, కృష్ణ కర్ణామృతమే గడ్డపై జారే పావన గంగా ప్రవాహమట్లు, అల్లనెచ్చోట శ్రీకాకుళాంధ్రదేవ, అల్లనెచ్చోట శ్రీకాకుళాంధ్రదేవ శతకమానాడు కవిలోక చక్రవర్తి, అట్టి ఈ పుణ్యతీర్థాన అట్టి ఈ పుణ్యతీర్థాన పుట్టి పెరుగు గడ్డిపోచయు పాడు రాగాల జోల, అట్టి ఈ పుణ్యతీర్థాన పుట్టి పెరుగు గడ్డిపోచయు పాడు రాగాల జోల. ఇది చల్లపల్లి వాసులకి శంకర శ్రీరామారావు గారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ప్రశంస. ఇంకా చల్లపల్లి వారికి మరి ఇక్కడే 1963లో మరి బరోడా మహారాణి గారు ఈ మేర్బాబా యొక్క ప్రతిష్టాపన జరిపించారు. మరి ఆనాడు ఎంతమంది వచ్చామండి? మరి ఆనాడు స్త్రీలకు ప్రవేశం ఉందా? స్త్రీలకు ప్రవేశం లేదు, పిల్లలకు ప్రవేశం లేదు. కుటుంబంలో చాలామందికి మన చల్లపల్లి వారికి తెలియదు కాక తెలియదు ఆనాడు. మరి ఎవరు ఎప్పుడు ఎలా తనతోటికి తనకు ప్రియతముని యొక్క కృప లభించినంత మాత్రాన నిద్రపోరు చల్లపల్లి వాసులు, తనతో పాటుగా తన వారికి తన కుటుంబాల వారికి తరతరాల ప్రియతముని యొక్క ఆ ప్రేమ కృపను అందించడంలో రాత్రనక పగలనక నిద్ర లేక తహతహమాడినటువంటి ఆయన చల్లపల్లి సెంటర్ సెక్రటరీ గారు మేర్బాబాకి ప్రత్యేకంగా ఉత్తరాన్ని రాశారు. మా వారికి నీ యొక్క దర్శన భాగ్యాన్ని అక్కడ మెహరాబాదులో దర్శించలేకపోతున్నామయ్యా, అందరము కడు పేదవారము, రోజు రోజుకి చిన్న చిన్న 10 పైసలు 15 పైసలు అలా దాచుకుని ఏడాదికి ఒక్కసారి జన్మదిన వేడుకలు మాత్రమే జరుపుకోగలుగుతున్నామయ్యా, అట్టి వారికి నీవు ఇక్కడ వెలిసామన్నావు కదా, ప్రతిష్ఠించామన్నారు కదా, నీ యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని మా వారికి అందించవా అని మెహర్ బాబాకి ప్రత్యేకంగా ఉత్తరం రాశారు మన చల్లపల్లి సెంటర్ వారు. దానికి బాబా ప్రత్యేకమైన అనుమతినిచ్చారు. ఎరోచి గారు మనకి ప్రశంసలు అందించారు. ఆ చల్లపల్లి వారి మెహరస్థాన్ ప్రేమయాత్ర ఎలా జరిగిందో చూడండి. ఇది నవంబర్ మాసంలో 1966లో జరిగినటువంటిది. ఈ అవతార మెహల్లో ప్రచురించినటువంటిది చల్లపల్లి నుంచి సుమారు 60 మంది బాబా ప్రేమికులు ప్రత్యేక బస్సులో ఈ రోజున 53 సంవత్సరాల తర్వాత అదే మరల తిరిగి ఇక్కడ ఆవిర్భవించింది. అది చల్లపల్లి వారికి బాబా ఇచ్చినటువంటిది. చల్లపల్లి నుంచి సుమారు 60 మంది బాబా ప్రేమికులు ప్రత్యేక బస్సులో బాబా చిత్రముతో అలంకరించబడినటువంటి బస్సులో 22వ తేదీన రాత్రి
కొవ్వూరు మెహరస్థాన్ దర్శనార్థమై ఏతంచి 23 రాత్రి 11 గంటల వరకు ప్రభున సన్నిధిన వారు ఉండటం జరిగింది. ఆలనూరు, నరసరావుపేట, యాదవోలు, రాజమండ్రి మున్నగు ప్రాంతముల నుంచి పలువురు బాబా ప్రేమికులు ఇక్కడికి ఏతంచరి. గోపాలపురం నుంచి వచ్చినటువంటి సత్యం నరసయ్య గారు వారి యొక్క మిత్ర బృందం అందరు కూడా భజనలతో బాబా ఘోషితో చక్కని సాహస్ కార్యక్రమాన్ని జరిపారు ఇక్కడ 53 సంవత్సరాల క్రితం. వచ్చిన వారందరకు మన ప్రసాద్ గారి దంపతులు ఆతిథ్యం ఇచ్చారండి ఇక్కడ వారందరికీ కూడా. ఇక్కడ చల్లపల్లి వారిని ఎలా ఎవరు స్వాగతం పలికారు అనేటువంటిది చాలా ప్రధానంగా ఇచ్చారు. బాబా మన చల్లపల్లి వారికి ఇచ్చినటువంటి ప్రత్యేక సందేశం ఏంటో చూడండి. బిలవెడ్ బాబా వాంట్స్ హిజ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ టు బి కన్వేడ్ టు ఆల్ హిజ్ లవర్స్ ఫ్రమ్ చల్లపల్లి. ఇది బాబా మనకి అందరికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం. Beloved Baba wants his love and blessings to be conveyed to all his lovers from Challapalli and to dear brother B.H.V. Ramana Rao garu. Idi Eruchi garu 7th September 1960 Mehraj Jadu nunchi 19 10 66 1966 lo pambincharu mana Challapalli variki Baba yokka sandeshanni aashirvadanni. Akkadi nunchi 1966 లో ఆ సందేశాన్ని ఆ ఆశీర్వాదాన్ని అందుకున్న వెంటనే తన చల్లపల్లి బృందం అందరూ కూడా పరుగు పరుగున పరిగెత్తుకు వచ్చారండి. ఇది డిసెంబర్ మాసం 1962 అవతార్ మెహర్లో పేజీ 23 నుంచి 33 వరకు 10 పేజీల సంగ్రహ రిపోర్ట్ ఇచ్చారు చూడండి. దసరా పండుగకు వేగు వేగున అందరూ కూడా ఇక్కడికి మెహరస్థాన్ కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లాలో మెహరిని సందర్శించుకున్నారు. ఆ జైత్ర యాత్ర ఎలా సాగిందో చూడండి. రాత్రి అదే మరల తిరిగి మనకందరికీ కూడా ఆ అంశం మనకందరికి కూడా జ్ఞప్తికి వచ్చింది. అవతార్ మెహర్ బాబా వారు ప్రపంచ పరిస్థితుల వల్ల తీవ్రమైన ఏకాంతములో నుండుటిచే 1968 సంవత్సరం వరకు పూనాలో దర్శనమిచ్చుటకు అవకాశం లేదని సెలవిచ్చి ఉన్నందున మా సెంటర్ సభ్యులచే కొవ్వూరులో మెహరిస్తానందు బాబాను దర్శించుటకు ఈ యాత్ర ఏర్పాటు చేయడమైనది. ఇచ్చట 1963 ఫిబ్రవరి 28వ తేదీన ప్రముఖ బాబా ప్రేమికులైన కీర్తి శేషులు శ్రీ శ్రీ కోడూరు కృష్ణారావు గారు వారిచే బాబాగారి కాంస్య విగ్రహమును బాబాగారి అనుమతితో 100,000 రూపాయలకు పైగా సొంత ధనమును వెచ్చించి స్థాపించబడినది ఈ మెహరుని యొక్క రూపం. అచ్చట బాబాయే తాను ఎల్లప్పుడూ ఉన్నానని నిర్మల ప్రేమ హృదయముతో వచ్చిన ప్రేమికులకు తగిన ఫలితము కలుగునని బాబా సెలవిచ్చింది. ప్రేమ మహాసాగరుడైన బాబా తన కార్యక్రమాలను తానే చేసుకొనిచున్నానని అందు పాల్గొనేటువంటి అవకాశం మాకు ఇచ్చిరని సెలవిచ్చినందున దృఢ విశ్వాసంతో మా సెంటర్ సభ్యులు ఈ యాత్రను తలపెట్టిరి. మొత్తం పురుషులు 34 మంది ఆ రోజున వచ్చిన వారు ఇక్కడికి మన చల్లపల్లి నుంచి పురుషులు 34 మంది, స్త్రీలు 17 కలిసి 51 మంది పెద్దలు మరియు 8 మంది పిల్లలతో కలిసి ఈ యాత్ర నిర్వహించబడినది. బాబాగారి పెద్ద పదముతోనూ తోరణములు దండలు 7 రంగుల జెండాతోనూ అతి వైభవంగా అలంకరించబడిన ఈ యాత్రికల టూరిస్ట్ బస్ జై బాబా నినాదములతో మొదట చల్లపల్లి పెద్ద వీధులలో ఊరేగి ప్రేమ హృదయములతో హారతలిచ్చిన తరువాత మిగుల ఉత్సాహంతో 22/10/1966 ఈ రోజుకి 53 సంవత్సరాలైందండి. శనివారం సాయంకాలం 3:30 గంటలకు చల్లపల్లిలో బయలుదేరింది. ఈ బస్సులో ఎవరెవరు వచ్చారంటే చల్లపల్లి, రామానగరం, దాలిపర్రు, దేవరకోట, రాముడిపాలెం, నడకుదురు, కొడాలి, పెదప్రోలు మున్నగు పరిసర గ్రామాల నుంచి వచ్చిన బాబాగారి పాత క్రొత్త ప్రేమికులందరూ ఈ బస్సులో వచ్చారు. మరి ఈ బస్సు ఇక్కడికి ఎలా వచ్చిందంటే చల్లపల్లి నుంచి బయలుదేరి గుడివాడ ఏలూరు మీద రాత్రి 9:15 బాబా కృపచే ఏ ఇబ్బంది లేకుండా కొవ్వూరు చేరింది ఇక్కడికి. ఈ యాత్రలో కొడాలి నుంచి వచ్చిన కాళ్ళు లేనటువంటి ఒక అవధ్యురాలికి మరి ఇద్దరు పేదకులకు కూడా ఆర్థిక సహాయం చేయబడినదిని తెలుపుటకు చల్లపల్లి సెంటర్ వారు సంతోషిస్తున్నారు. బాబా పేదలను మిక్కుటముగా ప్రేమిస్తున్నారు కదా, అది చల్లపల్లి వారికి చాలా పుట్టినతో పెరిగినటువంటి
కొవ్వూరులో మరి ఎవరెవరు ఆహ్వానం పలికారు అంటే ఒక్కసారి 53 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం జరిగిందో ఎలా ఉందో ఒక్కసారి మనం రీల్ వెనక్కి దిద్దుదాం. కొవ్వూరులో మా కొరకు వేచి ఉన్నటువంటి కీర్తిశేషులు శ్రీ కోడూరి కృష్ణారావు గారి కుమారులు, శ్రీ కోడూరి శ్రీరామకృష్ణ తులసి ప్రసాద్ ఎంఏ గారును, అవతార్ మెహర్ మాసపత్రిక నిర్వాహకులైనటువంటి శ్రీ శివుడు శివరావు గారును, అచ్చటి ప్రముఖ బాబా ప్రేమికులను మమ్ములను ప్రేమ ఆనంద హృదయములతో ఆహ్వానించి అతిథి సత్కారములు చేసితిరి. భోజనానంతరం మెహరిస్తానందు ప్రియతమ బాబాను దర్శించితిని అచ్చట గాయకులు మిగుల శ్రావ్యముగా భజన గీతములను పాడిరి. మా సెంటర్ నుండి వచ్చినటువంటి కొందరు స్త్రీలు పురుషులు కూడా భజన కీర్తనలను బాబా ఎదుట పాడిరి. హారతి అనంతరం ప్రసాదములను స్వీకరించి మా యాత్రికులు మెహరస్థాలోని నవీన ఏర్పాట్లు గల అతిథి గృహమునందు విశ్రమించిరి. ఆనాడు రాత్రి తిరిగి తెల్లవారుజామున 23/10/1966 ఆ రోజు ఆదివారం విజయదశమి రోజున, అలాగే విజయదశమి రోజున ఆ తర్వాత మనకి పాదుకలు వచ్చాయి. 29/10/1966 ఆదివారం విజయదశమి ఉదయం మేమందరము కూడా పవిత్ర గోదావరి యందు గోవు పాదముల క్షేత్రము రేవు ఉన్నదే అక్కడికి వెళ్ళి స్నానము చేసి అతడి దేవాలయములను సందర్శించి స్థల పురాణమును పూర్వము గౌతమ మహర్షి పవిత్ర గోదావరిని ఎట్లు ఈ క్షేత్రమును ప్రవహింపచేసినది విని ఆనందపడితిమి. స్నానానంతరము తిరిగి నెహరిస్తానందు ప్రియతమ బాబా సమక్షమున చేరితిమి. గోదావరికి ఇటు కొవ్వూరు, ఆవలి ఒడ్డున రాజమహేంద్రవరం, మధ్యలో రైలు బ్రిడ్జి, సూర్యోదయము, కొండల నుంచి వచ్చేటువంటి నదీ ప్రవాహము, అందరి పడవలు, లాంచీలు మొదలగు వానితో గల ప్రకృతి సౌందర్యమును చూచి యావత్ మంది కూడా అబహులు ఆనందించుతుంది. మెహరిస్తాన్ భవనము నందలి పైన చూడండి హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ వంటి అన్ని మతముల చిహ్నములతో కలిగిన డోములు, పాశ్చాత్య ప్రేమికులు కూడా బస చేయుటకు నవీన ఏర్పాట్లు గల అతిథి గృహం, సుందరమైనటువంటి ఉద్యానవనం, అతి పరిశుభ్రమైనటువంటి పరిసరములను యాత్రికులను బహుముగ్ధులను చేసినవి. మరల నెహరిస్తానందు బాబా సమక్షమున బాలగోపాల భాస్కర్ రాజు గారి బృందము వారిచ్చే భజనానంతరము పార్వతి గారు ప్రార్థన, పశ్చాత్త ప్రార్థన చేసి 2 నిమిషములు మౌనం పాటించితిని. తదుపరి కొవ్వూరు నందు ప్రముఖ బాబా ప్రేమికులైన శ్రీ పాలకోడేటి రామలింగేశ్వరరావు గారు BA LLB అడ్వకేటుకు గాను ఈ పుణ్యక్షేత్రము యొక్క పూర్వ గాథలను గురించి, మహర్షులు ఇచ్చిన తపస్సు చేయుటూ భక్తుల చరిత్రను గూర్చి ఉపన్యసించి, అవతార్ మెహర్ బాబా తన నివాసమునకై ఈ పుణ్యక్షేత్రమును ఎందుకు ఎంచుకున్నారో మరియు తెలిపింది. కీర్తిశేషులు కోడూరు కృష్ణారావు గారికి తమకును బాబాతో గల పరిచయములను గూర్చి పులి లాంటి కోడూరి కృష్ణారావు గారు ఏ విధముగా మేక వంటి సౌమ్య హృదయము గలవారుగా మారి దివ్య ప్రేమ, త్యాగము, సేవ మూర్తి భవించిన వారుగా అయినది మొదలగు ప్రేమగాథలను తెలిపి మా హృదయములను రంజింపజేసిరి అన్నాడు. బాబాగారి ప్రేమ సందేశములను తెలుగున అనువదించిన చిన్న గ్రంథమును మా సెంటర్ కార్యదర్శి ప్రియతమ బాబా యొక్క పాద పద్మముల వద్ద ఉంచిరి. దీనిని మా సెంటర్ వారి త్వరలో ప్రచురించారు. దానిని కొవ్వూరు వాస్తవ్యులైనటువంటి శ్రీ దువ్వూరు లచ్చయ్య శాస్త్రి గారి 5 ఏండ్ల కుమారుడు సత్యనారాయణ మూర్తికి బాబా సమక్షమున మా సెంటర్ కార్యదర్శి అయినటువంటి శ్రీ భట్టప్రోలు వెంకటరమణారావు గారు BA BAD రిటైర్డ్ సైన్స్ టీచర్ గారి చేతను మరి యొక్క బాలికను అక్షరాభ్యాసము బాబా సమక్షమున అతి వైభవంగా జరిగింది 53 సంవత్సరాల క్రితం. ఇక్కడ హారతి ప్రసాద స్వీకరణానంతరం ఈ ఉదయ కార్యక్రమం ముగిసింది. బాబా పటములను, పుస్తకములను ఉచితంగా గాని స్వల్ప ధరలకు 10 పైసలు ఉండేవండి, మేము కూడా పంచిపెట్టేవాళ్ళం ఆ రోజుల్లో, స్వల్ప ధరలకు విక్రయించి గాని ప్రజలకు అందించరి. కొవ్వూరు చల్లపల్లి సెంటర్ల వారు కొన్ని బాబా గ్రంథములను ఇరువురును పరస్పరము బహుకరించుకున్నారు. మధ్యాహ్నం 11-12 గంటల మధ్య శ్రీ కోడూరి శ్రీరామకృష్ణ తులసి ప్రసాద్ గారి ఇంట షడ్రసోపేతముగా అతిథులందరికీ బాబా ప్రసాదముగా ఈ పండుగ విందు విజయదశమి రోజున భోజన సదుపాయములు మిగుల ప్రేమతో చేయబడినవి. కొంతసేపు విశ్రమించిన పిదప మరలా 8 గంటలకు సాయంకాల కార్యక్రమం మెహరిస్తానందు ఇక్కడ ప్రారంభించారు. మొదట చల్లపల్లి సెంటర్ గ్రంథాలయ కార్యకర్త అయిన శ్రీ తుమ్మల బలరామయ్య గారిచే ఓ పర్వర్తిగా అనేటువంటి ప్రార్థన, పశ్చా ప్రార్థన హృదయ రంజకముగా చేయబడి
తరువాత 2 నిమిషములు మౌనముగా పాటింపబడెను. పూనాలు బాబా సమక్షమున హరికన్ మోర్ వారి ప్రేమ పూరిత ప్రార్థన వలె ఇది తమ హృదయములను పులకింప చేసిందని పలువురు పెద్దలు అభినందించిరి. ఆ తరువాత ఆలమూరులో హయ్యర్ సెకండరీ స్కూల్ ఉపాధ్యాయులు ప్రముఖ బాబా ప్రేమికులు శ్రీ కేవి సూర్యనారాయణ గారి ఎంఏ బీఈడి, అతడి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఏ వెంకటప్పయ్య బిఏ బీఈడి, శ్రీ పాలకోడేటి రామలింగేశ్వరరావు గారి అడ్వకేట్ బిఏ బీఈడి బిఏ ఎల్ఎల్బి, శ్రీ వెంకట విశ్వనాథం గారు ఉపన్యాసములు ఇచ్చారు బాబా సందేశములపై. తమకు ప్రియతమ బాబాతో గత 12 సంవత్సరములలో కలిగినటువంటి అనేక ప్రేమానుభూతులను మాకు తెలిపి బాబా అందరి మనస్సులను ఎరిగిన సర్వజ్ఞుడనియు ప్రేమ మహాసాగరుడనియు రుజువు చేయు అనేక ఉదాహరణలను మాకందరికీ తెలియజేశారు. 1963 ఫిబ్రవరి 28వ తేదీన బరోడా మహారాణి శ్రీమతి శాంతాదేవి గారిచే జరుపబడిన మెహర్స్థాన్ ప్రారంభోత్సవ సమయమున అచ్చట మెహరాబాదులో మెట్లు దిగుచు అవతార్ మెహర్ బాబా, నేను ఇప్పుడు కొవ్వూరు నందలి మెహర్స్థాన్ నందు ప్రవేశించుచున్నాను అని ప్రకటించిన పలుకులు మీకు మాకందరికీ వారు జ్ఞాపకం చేశారు. అంతటా బాలు ఆ తర్వాత వెంటనే ఏమైంది, ఇలాగే కూర్చున్నారు అందరూ కూడా, ఒక్కసారిగా బాబా ఆ స్వరూపం నుంచి కాంతి పుంజం వచ్చేసింది ఈ ప్రాంతం అంతటా కూడా. దానివల్ల చూడండి ఏమైందో. అంతటా మాలో కొందరికి విద్యుత్ ప్రవాహము వలె బాబా తన దివ్య ప్రేమను వారి నాడుల ద్వారా ప్రవహింపచేసినట్లును, కొందరికి దివ్య తేజస్సులను బాబా దివ్య దర్శనములను కలిగినట్లు వేరువేరు అనుభూతులు కలిగినవి. మేము తిరిగి వచ్చిన తర్వాత మా సెంటర్ యొక్క ఆదివారపు సమావేశంలో ఆయా సభ్యులు వారి యొక్క అనుభవములు అంతటినీ మాకు తెలియజేశారు తల్లపల్లి గారు. ఇవి మన ఆంతర్యము నుండి కలుగు అనుభూతులే. దీనిని మాటలలో వర్ణించడం అసాధ్యం. మరల నూతనముగా మా హృదయములలోనికి బాబా తన దివ్య ప్రేమను ప్రసాదించినట్లు చెప్పవచ్చును. కొవ్వూరు నందలి మెహరిస్తా నందుగల ఇక్కడ ఉన్నది కేవలం బాబా గారి కాంస విగ్రహము మాత్రమే కాక బాబా యొక్క ఆధ్యాత్మిక దివ్య శరీరము ఇక్కడ ఉన్నది. ఇది కేవలం కాంస విగ్రహం కాదు, ఇది బాబా యొక్క ఆధ్యాత్మిక స్పిరిచువల్ డివైన్ బాడీ అన్నమాట, దివ్య శరీరం అది. ఇచ్చట అంతటను ప్రత్యేకంగా వ్యాపించి ఉన్నదని నిస్సందేహంగా చెప్పవచ్చును. భావి తరముల్లో వారికి ఆధ్యాత్మిక ఉన్నతికై బాబా తన అపార కృప చే దీనిని మనకు ప్రసాదించరు. అవతార్ మెహర్ బాబా ఈ యుగమనందు భగవంతుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆవిష్కరణయే అని నిశ్చయముగా చెప్పవచ్చును. ఇది వారే తమ కృపతో వెల్లడించింది. మనకు కావలసినది పర్వతము వంటి దృఢ విశ్వాసము, ప్రేమ హృదయము, వారి ఆజ్ఞలందు విధేయత మాత్రమే. భగవత్ భక్తులకును ప్రజలందరికీ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అన్ని విధములా ఉత్తమ స్థితిని బడవుదురుగాక. ఈ యాత్రకు విజయదశమి నాడు మేము వచ్చిట ఎందు ప్రత్యేక పవిత్రత కలదని మనము అదృష్టవంతులమని మెహరస్థానందలు బాబా ప్రేమికులు ఆనాడు తెలియజేశారు. ఈ ప్రేమికులు మెహరస్థానందు బాబా సమక్షమున ప్రేమ పూరిత హృదయములతో ఇచ్చట వచ్చిన ప్రేమికులకు సేవ చేయుచు, సోదర భావముతో ఐకమత్యముతో యావజ్జీవము పనిచేయుచున్న నిర్మల హృదయాలు ఇక్కడ ఉన్నటువంటి కొవ్వూరు వాసులందరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ కొవ్వూరులో బాబా దగ్గర సేవ చేసి తరిస్తున్నటువంటి వారు మామూలు మానవులు కాదు, వారు ఆనాటి నుంచి మనకు కనబడనటువంటి ఋషి బృందములే అన్నారు. వీరందరూ కాషాయంబరములు లేని నవీన ఋషి పొంగవులు వలె మాకు కనబడేది అన్నాడు. మేము పూనాయందలి బాబా సమక్షమున ఎట్టి అనుభూతిని పొందితేము అట్టి ప్రేమ వాతావరణమును అనుభవములను ఇచ్చట మేరస్థానందు పొందితేమి అని చెప్పుటకు మిగులు సంతసించుచుంటుమి. తర్వాత చల్లపల్లి సెంటర్ కార్యదర్శి మేరస్థానందలి బాబా ప్రేమికులకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములను అర్పించుతూ చల్లపల్లి సెంటర్ 1/7/1965 నుండి ఎట్లు బాబా ఆశీర్వచనంతో స్థాపింపబడి డాక్టర్ తోట ధనపతిరావు నాయుడు గారు ఎల్ఎల్ఎల్ఎంఎస్ ప్రెసిడెంట్ ఆంధ్ర సెంటర్ కాకినాడ వారిచే ప్రారంభోత్సవం చేయబడినది ఆనాడు చల్లపల్లి అవతార్ మెహర్ బాబా కేంద్రం. ఇది 1/7/1965 నుండి ఈనాటి వరకు కూడా ఆవిర్భావంగా రాత్రి పగలు పౌర్ణమి సమావేశాలు అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నారు మన ఆనాటి నుంచి కార్యకర్తలు. ఆ సెంటర్ అధ్యక్షులైన శ్రీమంత్ రాజా యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ బహదూర్ బిఏ హస్ బిఎల్ గారు,
ఈ యాత్రికులకు బాబా సర్వవిధముల ఆశీర్వదించుగాక అని తమ శుభాకాంక్షలను తెలిపారు మద్రాసు నుంచి. బాబా ఈ యాత్రలో మాతో కూడా ఉన్నట్లు అనుభవములను పొందగలమని మద్రాసు నుంచి పంపిన లేఖను చదివితే ఆనాడు సెక్రటరీ గారు. బాబా మనలను నిర్మల హృదయములుగా బంగారం వలె తయారు చేయొచ్చు, కష్ట సుఖములకు అతీతమైనటువంటి దీనుల వలె తర్ఫీదు చేయుచున్నారని పలికారు. గాయకులు హారతి పాట పాడగా ప్రీతమ బాబాకును కీర్తి చేసిన కోడూరి కృష్ణారావు గారి పటమునకును హారతలిచ్చి ప్రసాదములను స్వీకరించి ఆ రాత్రి భోజనానంతరం స్త్రీ కోడూరు కృష్ణారావు గారి సతీమణిని మరల సందర్శించి మన స్త్రీలందరూ కూడా వారి ప్రేమాధర్ములకు కృతజ్ఞతను తెలిపింది. తరువాత నెహరుస్థానందు అందరము సమావేశమై శ్రావ్యముగా భజన కీర్తనతో ప్రీతమ బాబాను కీర్తించి నెహరాబాద్లోని దుని అగ్నిహోత్రము నుంచి అక్కడి నుంచి పంపినటువంటి విభూతి పొట్లాలను ఇక్కడ వారు కొవ్వూరు వారు పంచిపెట్టారు మన చల్లపల్లి వారికి. ఇది 1966లో జరిగినటువంటిది. విభూతి అనగా సమస్త కోరికలను దివ్య ప్రేమ యందు దహించవలనని తెలుపుటకు చేసిన హారతి ప్రసాదానంతరము ప్రేమాలింగనములతో సెలవు తీసుకుని మా తిరుగు ప్రయాణమునకు బస్సునందు చేరితుని అచ్చట ప్రేమ బాబా ప్రేమికులందరకును మాకు ప్రేమపూర్వక వీడ్కోలు ఇవ్వగా జై బాబా నినాదములతో పాటు కీర్తి చేసిన శ్రీ కోడూరి కృష్ణారావు గారికి జోహారులు అర్పించుచు మా బస్సు రాత్రి 11:30 బయలుదేరింది కొవ్వూరు నుంచి తిరిగి చల్లపల్లికి. 24/10/1966 తెల్లవారు గట్ల 4:15 అందరం కూడా సురక్షితంగా చల్లపల్లి చేరితే బాబా తన అపార ప్రేమతో ఇట్లు విజయదశమి నాడు మా చల్లపల్లి సెంటర్ వారికి నేరస్థాన యాత్ర ఏర్పాటు చేసి మా కళ ప్రథమ మా ఎందు ఉన్నటువంటి ప్రథమ అవకాశం ఇచ్చినందుకు మేము అమితానంద భరితులమైతమి. నెహరుస్థానందు బాబా ప్రసాదముగా మాకు ఆతిథ్యమసగిన శ్రీ కోడూరి శివరామకృష్ణ ప్రసాద్ దంపతులకు వారి తల్లి గారికి శ్రీ శివుడు శివరావు గారికి మమ్మ ఆదరించి ప్రేమపూర్వకంగా అతిథి సత్కారములు సహకరించినటువంటి ప్రియతమ సోదరులకు అందరికీ కూడా కల్లపల్లి వాసులమందరము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేమందరము కృతజ్ఞులమే. ఇట్లు బట్టిపల్లి వెంకటరామారావు గారు కార్యదర్శి రిపోర్ట్ ఇచ్చారు. బాబా దగ్గర నుంచి ఆశీర్వాదం